రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నవంబర్ 28న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నారు అయితే సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు సమావేశాలు సజావుగా సాగేలా కేంద్రం అయితే ప్రయత్నం చేయబోతోంది ఈ అఖిలపక్ష భేటికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో ఈసారి సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ప్రధానంగా వ్యాపార సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు విపక్షాలు ఎటువంటి విమర్శనాస్త్రాలతో సిద్ధమవుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి కూడా ప్రారంభం కానున్నాయి అయితే 28వ తేదీన అఖిలపక్ష సమావేశాలు సజావుగా జరిగేందుకు కూడా అఖిల సమావేశం కూడా నిర్వహించనున్నారు ఈ సమావేశానికి మోడీ ప్రధాని కూడా హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా 29వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సాగు చట్టాల రద్దు బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది కేంద్రం అయితే ఈ యొక్క సాగు చట్ట రద్దు బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో అఖిల పక్షాలు కొంత గందరగోళం వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అఖిలపక్ష సమావేశంలోనే దీన్ని చర్చించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ నెల 28వ తేదీన యొక్క అఖిలపక్ష సమావేశం కూడా ప్రారంభం ఈ యొక్క అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించుకొని పార్లమెంటు ఎలా సజావుగా ముందుకు తీసుకెళ్లాలో దానిపైన చర్చించనున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్